సమస్యల పైన నియోజకవర్గాల్లో జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా పశ్చిమగోదావరి జిల్లాల్లో చాలా అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఒక సంచలనం మనం సృష్టించగలిగాం అనేక మంది సహకరించారు కలిసికట్టుగా కార్యక్రమం చేస్తే ఎంత అద్భుతంగా చేయగలుగుతాం అనేది మన నాయకత్వం క్షేత్ర స్థాయిలో నిరూపించుకుంది ఎక్కడ పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ సమస్యలపైన మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే తప్పకుండా సమస్యకి పరిష్కారం జరుగుతుందనే నమ్మకంతో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు బహిరంగ సభల్లో వస్తున్న జనమే కాకుండా జనవాణి కార్యక్రమం అదే విధంగా కొంతమంది పెద్దలతోటి నిపుణులతోటి క్షేత్ర స్థాయిలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి ఆ వివరాలు తెప్పించుకున్న తర్వాత సాయంత్రానికో మరుసటి రోజో పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో చేస్తున్న ఉపన్యాసాలకి చాలా అద్భుతమైన స్పందన వచ్చింది నాయకత్వం కూడా వారంతట వాళ్ళే ఒక బాధ్యత తీసుకుని కార్యక్రమం సక్సెస్ఫుల్ అవ్వడానికి కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేశారు క్షేత్ర స్థాయిలో ఉన్న మన జన సైనికుడు మన వీర మహిళలు నియోజకవర్గ స్థాయిలో ఉన్న మన ఇన్ఛార్జీలు మండల స్థాయిలో ఉన్న మండల నాయకులు అదేవిధంగా మన కమిటీలో ఉన్న వివిధ సభ్యులు వారాహి విజయయాత్ర కోసం ఏర్పాటు చేసిన అనేక కమిటీల్లో కూడా ఉన్న సభ్యులు వీళ్ళందరూ కూడా ఒక వాలంటరీ స్పిరిట్ తోటి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని అద్భుతంగా చేశారు మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ మనం గర్వపడే విధంగా వాళ్ళని అభినందించాలి చక్కటి కార్యక్రమం వాళ్ళందరూ కూడా చేశారు అదేవిధంగా 47 డిగ్రీల వాతావరణంలో ఆ ఎండలో అన్నవరం దగ్గర నుంచి మొదలుపెట్టిన కార్యక్రమంలో ఎంత కష్టమైనా చాలా సందర్భాల్లో ఇబ్బంది పెట్టినా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి స్పోర్టివ్ స్పిరిట్ తోటి కార్యక్రమంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆయన పాపం భారం కూడా ఆయన కూడా తీసుకుని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మనందరం కూడా ప్రత్యేకంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా మనం అభినందించాలి నాయకత్వం ఎప్పుడూ కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ప్రతి ఒక్కరికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఆయన పడుతున్న తపన మీ అందరికీ బహుశా తెలియకపోవచ్చు కానీ నేను చాలా సందర్భాల్లో ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఆయనలో ఉన్న ఆవేదన ఏ విధంగా ఒక సమస్యకి మనం పరిష్కారం చేద్దాం ఆ సమస్య గురించి మాట్లాడే ముందు ఎంత లోతుగా ఆయన అవగాహన చేస్తారో నిజంగా మనందరం కూడా చూసి నేర్చుకోవాల్సిన అంశం ఇది సో ప్రతి అంశం పైన చాలా కూలంకుషంగా ఆలోచించి చర్చించి వివరాలు తెప్పించుకుని ప్రిపేర్ అయ్యి రాష్ట్ర ప్రజలకు ఒక మంచి సంకేతం ఇచ్చే విధంగా మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం కూడా మనస్ఫూర్తిగా గర్వపడాలి ఈ రోజున ఆయన ఆదేశాల మేరకు వారాహి విజయయాత్ర 3వ విడత విశాఖపట్నంలో మనం ప్రారంభించుకోబోతున్నాం 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు మన వారాహి విజయయాత్ర విశాఖపట్నంలో నిర్వహించబోతున్నాం అనేక అంశాల గురించి మనం ఉదయం మాట్లాడుకున్నాం వాటన్నిటి గురించి కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఆయన కూడా చాలా మనస్ఫూర్తిగా దాన్ని ఆనందంతో స్వాగతించి చాలా మంచి అంశాలు ఐడెంటిఫై చేశారు ప్రతి అంశం పైన మనం వెళ్ళి ప్రజలకి న్యాయం జరిగే విధంగా మనం నిలబడతాం జనసేన పార్టీ నుంచి అని ఆయన హామీ ఇచ్చారు సో 2 బహిరంగ సభలు ఒక జనవాణి కార్యక్రమం 6 క్షేత్రస్థాయి పర్యటనలు వీటితో పాటు 4 సమావేశాలు ఈ చూచాయిగా ఈ కార్యక్రమం ఇంతటి వరకు మనం ఐడెంటిఫై చేసుకోగలిగాం వీటన్నిటినీ కూడా మీరు జాగ్రత్తగా నేను ఇది ఉదయం నుంచి మనం జరుగుతున్న ఈ మీటింగ్స్లో దయచేసి మీరు కంపార్ట్మెంటలైజ్ చేసుకుని మీ బాధ్యతలు మీరు తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో విజయవంతం చేసేటట్టు మీరు ప్రయత్నించమని ఈ ఫీల్డ్ విజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు దాన్ని మీరు మరొకసారి అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న మన నాయకులుగా బాధ్యత చెప్పి మీరు క్విక్గా అలర్ట్ అయిపోయి ఆ కార్యక్రమం విజయవంతం జరగడానికి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మరొకసారి మీరు మన సెంట్రల్ టీంతో కూడా మీరు మాట్లాడుకుని చేస్తే ఖచ్చితంగా ఇది చాలా విజయవంతంగా చేయాల్సిన బాధ్యత అవసరం మనందరిపైన ఉంది సో 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు మన వారాహి విజయయాత్ర విశాఖపట్నంలో మీరందరూ కూడా పూర్తి స్థాయిలో మీ సమయం కేటాయించి చక్కగా అందరినీ సమన్వయపరుచుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి లోటు లేకుండా మన పార్టీ విజయం కోసం మీరందరూ కృషి చేస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని విన్నవించుకుంటూ ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను.